हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగములతో పాటు కొన్ని పరిహారములు కూడా చెప్పుకుంటున్నాం. మనకు తెలిసినవి 10 మందికి అందిద్దాం, 10 మందికి తెలిసినవి గ్రహించి మరి 10 మందికి అందిద్దాం. ఇదే రత్నశ్రీ యొక్క భావన. అయితే చాలా మంది ఇళ్లలో బల్లులు ఉంటాయి. బల్లులు ఉంటే ఏం చేస్తాయి? అవితో మనం ఊసి పట్టవు కదా, అవి ఉంటేమి లేకపోతే ఏమని కొంతమంది యొక్క భావం ఉంటుంది. గాని బల్లి విష ప్రాణి. ఏదైనా మనం తినే పదార్థంలో బల్లి పడిపోతే దాని ప్రాణములు పోవడంతో పాటు దాని శరీరంకు ఉండే విష పదార్థం వలన మనుషుల యొక్క ప్రాణాలు కూడా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా విష ప్రాణి బల్లి. అయితే విషం అనేది ప్రతి ప్రాణిలో ఎంతో కొంత ఉండే ఉంటుంది. విషం లేని ప్రాణి ఉండదు. అయితే బల్లిలో శరీరం అంతా విషమే. అవి ఎక్కువగా ఉండడం వలన మన తినే పదార్థంలో పడడం లేక ఏదో కంచం నుండి అది పాకరడం ఇటువంటివి జరగడం వలన మనం తినే పదార్థములు విషపూరితమైతే మన ప్రాణములకు కూడా అపాయం ఉంది. కాబట్టి వాటి దగ్గర కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాగా మీరు చిన్న విషయాన్ని ఒకటి ఇక్కడ గ్రహించాలి. సర్ప జాతిలో అతి క్రూరమైన అతి శక్తివంతమైన విషం కలిగినటువంటిది కాలకూటక నాగు. నిజానికి కాలకూటక నాగు అనేది దాన్ని కాలకూటం అంటున్నాం కదా. విషములలో అతి శక్తివంతమైన విషం, ఏ విషమునకైతే విరుగుడు ఉండదు ఆ విషమును కాలకూట విషము అంటాం. ఆ విషం ఎక్కడ ఉంటుందంటే కాలకూటమునందు ఉంటుంది. కాలకూటము సర్పమునకు సంబంధించినది కాదు, అది బల్లి నుండి వస్తుంది. అయితే బల్లి కాలకూటమునకు సంపర్కం ఏమిటి? బల్లులు నిజానికి తెల్లగా ఉంటాయి. బల్లి యొక్క ఆయుర్దాయం ఎంత అన్నది జంతు శాస్త్ర ప్రకారం ఎంతో కొంత ఉండవచ్చు. 15 సంవత్సరాలని కొంతమంది చెప్తున్నారు, 25 సంవత్సరాలని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది అయితే 7 సంవత్సరాల కంటే ఎక్కువ బతకవని చెప్తున్నారు. నిజానికి ఒక బల్లి 24 సంవత్సరాలు దాటిన తర్వాత అది కాలకూటంగా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆ బల్లి రాను రాను నల్లగా మారుతూ ఉంటుంది. కాగా దాని నూలుపైన శరీరం నుండి చిన్న చిన్న ముళ్ళు వలె వస్తూ ఉంటాయి. శరీరం అంతా ముసలి తోకపై ఉండే ముళ్ళ వలె ముళ్ళు వస్తాయి, శరీరం నల్లబడుతూ ఉంటుంది. ఆ కాలకూటం అన్న బల్లే మనకు కరవన అవసరం లేదు, పొడవన అవసరం లేదు. దానికి తాకితే చాలు, మనిషి క్షణాల్లో చనిపోతాడు. మనం కాలకూటములు శివాలయములలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒరిస్సాలో చాలా శివాలయాల్లో కాలకూటములు ఉన్నాయి. కాలకూటం ఉండే శివాలయమును ఇక్కడ స్వయం శక్తి కలిగి ఉన్న మహాశివలింగంగా భావిస్తూ ఆ శివలింగం నాకు విశేష పూజలు చేస్తూ ఉంటారు. ఇది ఒరిస్సా యొక్క సాంప్రదాయం. దానిలో భాగంగా జైపూర్ కు సమీపంలో ఉండే గుప్తేశ్వర అనే మహాక్షేత్రంలో, అంటే ఇప్పుడు జైపూర్ కు దగ్గర ఉండే గుప్తేశ్వరంలో మీరు వినే ఉంటారు, ఒక గుహలో శివలింగం ఉంటుంది, గుప్తంగా దాగి ఉన్న శివుడు ఉంటాడు. అక్కడ ఎప్పుడు కూడా ఓంకారనాదం వినిపిస్తూ ఉంటుంది. అతనికి నిత్యము అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా వెళ్తే అది చూడగలరు. అక్కడ కొన్ని వేల వేల కాలకూటములు ఉన్నాయి. గుప్తేశ్వరు ఎవరు సరే చూడగలరు. అదే ప్రకారంగా మా సమీపంలో ఉండే పద్మాపూర్ శివాలయంలో కూడా కాలకూటములు ఉన్నాయి. వాటికి వాళ్ళు వెళ్ళగొట్టరు, ఎందుకంటే అవి శివుని యొక్క శైలంగా భావిస్తారు. గాని ఇంతవరకు ఎక్కడ కూడా కాలకూటం వలన పలాని వ్యక్తి చనిపోయారని చరిత్ర అయితే లేదు. గాని చాలా విషమైనది కాలకూటం. దానికంటే విషం లేదని మన హైందవ సనాతన ధర్మం చెబుతూ వస్తుంది. అయితే ఇంట్లో బల్లెలు ఎక్కువ ఉండడం వలన సాధారణంగా ఆహారంలో విషంగా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ బల్లి దానిలో పడడం లేక దాని మీద పాకరడం వలన. కాగా అదే వయసు పెంచుకొని కాలకూటంగా మారిపోతే మనం తెలిసో తెలియకో దానిపై చేయపడినా లేక మనం వాడే వస్తువులపై అది పడినా చాలా ప్రమాదములు పొంచి ఉన్నాయి. కాబట్టి బల్లెలు ఉండాలి, ఇంట్లో బల్లి అన్నది ఉండాలి. ఎందుకంటే అది కూడా ఒక ప్రాణి, అది కూడా జీవించాలి. అలా అని ఎక్కువ బల్లెలు ఉండకూడదు. అయితే ఏం చేయాలి? వాటిని తొలగించాలంటే వాటిని చంపాలా, కొట్టాలా? వద్దు, ఏమి వద్దు. దానికి చాలా చిన్న చిన్న పరిహారం చేసుకుని మనం అతి సునాయాసంగా బల్లెలను వెళ్ళగొట్టగలం. దానిలో ఒకటి, మనం సాధారణంగా సాయంత్రం ప్రదోష సమయమున దీపారాధన చేస్తూ ఉంటాం. దీపారాధన సమయంలో మనం శివుని యొక్క పటము వద్ద లేక శివలింగం వద్ద, అంటే ఇంట్లో చిన్న శివలింగం ఉంచుకుంటాం కదా లేక శివుని యొక్క పటం ఉంచుకుంటాం కదా, అక్కడ చిన్న దీపం వెలిగించి ఏదో ఒక నైవేద్యాన్ని పెట్టడం ఒక ఆనవాయితీగా మనకు వస్తుంది. ఆ క్రమంలో ఆ దీపారాధన చేస్తూనే సాధారణ ప్రసాదం నివేదన చేస్తూనే చిన్న పల్లెంలో ఒక ఉప్పు గడ్డ
గడ్డలు పంటాం కదా సముద్రం ఉప్పు అంటే సాల్ట్ పౌడర్ కాదు గడ్డగా ఉండే ఉప్పు ఒక పెద్ద ఉప్పు గడ్డను శివునికి నైవేద్యంగా పెట్టాలి ఎన్ని రోజులు పెట్టాలి కనీసం వారం రోజులు లేక 11 రోజులు పెడితే చాలు తర్వాత మన ఇంట్లో ఉండే బల్లలన్నీ తనంతట తానుగా తొలగిపోతూ పోతాయి అవి మనం యథార్థంగా చూడగలం అసలు శివుని యొక్క మహిమలు గొప్పతనాలు తెలుసుకోవడంలో అతి సునాయాసమైన మార్గం కూడా ఇది శివుని పటం వద్ద సంధ్యావేళ దీపం వెలిగించి ఒక ఉప్పు గడ్డను ప్రసాదంగా పెడుతూ ఉంటే ఆ ఇంట్లో బల్లలు నియంత్రించబడతాయి ఉంటాయి ఒకటి రెండు మాత్రం ఉంటాయి ఎన్ని వందల బల్లలు ఉన్నా అతి తక్కువ రోజుల్లోనే అన్ని తొలగిపోతాయి అటువంటి మహిమగల ఉపాయం కాగా కొంతమంది నాన్ వెజ్ ప్రయోగములు కొన్ని చెబుతున్నారు దానిలో ఒకటి గుడ్డు యొక్క గొలకలు అంటే గుడ్ని సోనా తీసేసిన తర్వాత దాంతో డొక్కులు ఉంటాయి కదా ఆ డొక్కులను గోడకు వేలేస్తూ ఉంటారు అయితే అది చాలా అభ్యంతరకరంగానే కనిపిస్తూ ఉంటుంది మాంసం తిని దుమ్ములు మెడలో వేసుకున్నట్టుగా ఆ కోడిగుడ్డు యొక్క డొక్కులను అంటే ఖాళీ కోడిగుడ్లను గోడలకు వేలేయడం ఇది ఒక రాక్షస జాతికి చిహ్నములుగా కనిపిస్తాయి కాబట్టి ఇటువంటివి చేసే కంటే అతి సునాయాసంగా శివుని వద్ద దీపారాధన చేసి చిన్న ఉప్పు గడ్డను ప్రసాదం పెడితే బల్లులు ఉండవు కాగా బల్లి వలన వచ్చే అపాయములు కూడా ఉండవు అదే ప్రకారంగా ఇంట్లోనికి తరచూ పాము వస్తూ ఉంటే లేక పాముల ప్రాంతం యందు మన ఇల్లు కట్టి ఉని ఉంటే పాముల వలన ప్రమాదం ఏదైనా ఉందని మనకు భయం అనిపిస్తే సంధ్యా దీప వేళలో పటిక బల్లం పటిక పంచదార అంటున్నాం కదా పటిక పంచదారను మనం ప్రసాదంగా పెడుతూ ఉంటే ఆ కుటుంబీకులకు ఎప్పుడు కూడా పాము వలన అపాయం కలగదు కాగా ఆ ఇంట్లోకి పాము దూరదు ఇది యథార్థ సత్యం కలిగిన మహిమ కలిగిన ఉపాయములు దివాత్మ స్వరూపులార అయినంత వరకు చేయండి చేసి ఈ విష ప్రాణుల నుండి రక్షణ పొందుతూ మనమే కాదు మన పిల్లలకు కూడా ఎటువంటి ప్రమాదములు జరగకుండా కాపాడుకోవలసిన బాధ్యత మనదే కాబట్టి ఇటువంటి చిన్న చిన్న ఉపాయములు చేసి సునాయాసముగా ఇటువంటి ప్రమాదముల నుండి బయటపడగలం దివాత్మ స్వరూపులార చేయండి చేసి 10 మందికి తెలియజేసి మీరు సుక్షేమంగా జీవనం చేస్తూ 10 మందికి ఉపకారం చేయగలరని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్.